భారత్ సెమీఫైనల్స్కి పూర్తిగా రంగం సిద్ధం చేసుకుంటోంది సెమీఫైనల్స్ కన్నా ముందు పసికూన జట్టైన నెదర్లాండ్స్ నెదర్లాండ్స్తో నవంబర్ పన్నెండో తేదీన ఒక మ్యాచ్ ఆడబోతోంది నిజానికి భారత జట్టు ప్రాక్టీస్ చేసేది నెదర్లాండ్స్తో మ్యాచ్ కోసం కాదు ఖచ్చితంగా సెమీఫైనల్స్లో అదరగొట్టడం కోసమే అయితే ఈ క్రమంలో ఒక కొత్త టెక్నిక్ తో అదరగొట్టేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శనతో కనబరుస్తున్నాడు టోరి ఆరంభ మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఆ తర్వాత నుంచి మాత్రం చాలా అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు శ్రీలంకపై ఎనభై రెండు పరుగులు సౌత్ ఆఫ్రికాతో జరిగినప్పుడు మ్యాచ్ డెబ్బై ఏడు పరుగులతో అదరగొట్టాడు కదా ఇక ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఈ పన్నెండవ తేదీన బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్తో టీమిండియా తలపడుతుంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్న రోహిత్ సైనా ప్రాక్టీస్ సెషన్స్లో చాలా తీవ్రంగా శ్రమిస్తుంది ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ క్రికెట్ బ్యాట్తో కాకుండా బేస్బాల్ బ్యాట్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు తన మణికట్టు పవర్ను పెంచుకోవడం కోసం బేస్బాల్ బ్యాట్తో శ్రేయస్ అయ్యర్ ప్రాక్టీస్ చేశాడు అయితే కేవలం శ్రేయస్ అయ్యర్ మాత్రమే కాదు శుభమన్ గెల్ రా కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా ఈ రకంగానే బేస్బాల్తో ప్రాక్టీస్ సెషన్స్ని ప్రారంభించారు దీనికి గల కారణం ఏంటంటే బ్యాటింగ్ పవర్ పెరగడంతో పాటుగా ఇది బ్యాటింగ్ను ఇంప్రూవ్ చేసి ఎక్కువ పరుగులు సాధించే టెక్నిక్ని కూడా తెలుసు తెలుస్తోందనమాట ఇస్తుందని తెలుస్తోందనమాట సో మొత్తానికైతే మాత్రం ఈసారి భారత జట్టు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ టైటిల్ కొట్టే తీరాలని అందరూ అనుకుంటున్నారు